మంచి లేటెస్ట్ కాన్సెప్ట్ని తెర మీదకి ఎక్కిస్తున్నాం. అది నిజంగానే ఇది కుర్రోళ్ళ గుండె చప్పుడు అని మేము ట్యాగ్లైన్ ఏదైతే పెట్టామో అది 100% కరెక్ట్. ఈ సినిమాలో కథాంశం ప్రతి కుర్రాడికి కూడా వర్తిస్తుంది. ఇది నా కథ అని ఫీల్ అయ్యేంత ఫీల్ ఉంటుంది అందులో. ఈ సినిమాని గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ నందిగం సురేష్ గారు సమర్పణలో పెదరావూరు ఫిల్మ్ సిటీ బ్యానర్ మీద ఈ సినిమా నేను రూపొందిస్తున్నాను. ఈ సినిమాకి గతంలో నా సినిమాకి ఎలాగైతే మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారో యాజమాన్య, ఈ సినిమాకు కూడా ఆయనే మంచి సంగీతాన్ని అందించారు. అలాగే అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పాటల రచయితగా పేరు తెచ్చుకున్న రామ్ గోసాల రాంబాబు గారు కూడా ఈ సినిమాకి పాటలు రాసుకున్నారు. తర్వాత ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒక హీరోయిన్గా ప్రస్తుతం యూత్కి ఐకాన్ అని చెప్పుకుంటున్న ధన్య బాలకృష్ణ, రెండో హీరోయిన్గా రావత్ సింధు ఇక్కడ ఉన్నారు. ఆవిడ వీళ్ళిద్దరూ నటిస్తున్నారు. వీళ్ళిద్దరే కాకుండా హిందీ నుంచి ఒకిద్దరు ప్రముఖ ఆర్టిస్టులు, తమిళ్ నుంచి ఇద్దరు ఆర్టిస్టులు, అలాగే ఈ ఫీల్డ్లో కొంచెం సెంటిమెంట్స్ ఇవ్వగలిగిన వాళ్ళు. కొడుకు పడుతున్న ఇబ్బందులను చూసి తల్లిదండ్రులు ఎంత స్ట్రగుల్ అవుతారో అలాంటి ఫీల్ ఇవ్వగలిగిన పేరెంట్స్ క్యారెక్టర్స్కి ఇప్పుడే మేము ఫైనలైజ్ చేసుకుంటున్నాం. అలాగే ఈ సినిమాకి కెమెరామెన్గా మల్లికార్జున, అతను రే సినిమా చేశాడు, బాలకృష్ణ గారి ఒకే ఒక్కడు చేశాడు, తర్వాత రాజశేఖర్ గారితో ఇంకో సినిమా కూడా చేశాడు అతను, తర్వాత ఫైట్ మాస్టర్గా స్టంట్స్ జాషువాని పెట్టుకున్నాం, అతను ఖైదీ నెంబర్ 150 చేశాడు, ఈ మధ్య వచ్చిన సైరా కూడా స్టంట్స్ మాస్టర్గా చేశారు, తర్వాత ఎడిటర్గా కార్తీక్ శ్రీనివాస్. ఇప్పుడు ఎంతవరకే షార్ట్ని ఖచ్చితంగా కట్ చేయగలో అంతవరకే మరి చిన్నోడైనా కూడా త్వరగా జనం నాడి ప్రేక్షకులు నాడి పట్టుకున్న మంచి ఎడిటర్ అతను. అతను ఎడిటర్గా పెట్టుకున్నాం. మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. మంచి కథ దొరికింది. దానికి తగినట్టుగా మేము గుంటూరు జిల్లా తెనాలి, అలాగే పెనుమూడి అని ఎందుకన్నానంటే ఇట్స్ జస్ట్ లైక్ బ్యాంకాక్. ఐ నీడ్ నాట్ గో టు బ్యాంకాక్. బ్యాంకాక్లో ఏదైతే ఉందో అది గుంటూరు జిల్లా పెనుమూడి కృష్ణానది రివర్లో లైక్ సేమ్ టు సేమ్ బ్యాంకాక్ లాగా ఉంటుంది. అక్కడ తీస్తున్నా, తర్వాత నిజాంపట్నం హార్బర్ తీస్తున్నా, కొండవీడు తీస్తున్నా, తర్వాత భీమిలి బీచ్, సూర్యలంక, ఇట్లా కొన్ని లొకేషన్స్ కూడా ఆల్రెడీ ఎంపిక చేసుకున్నాం. ఈ సినిమాని మార్చి 1st వీక్ నుంచి ఒక 2 షెడ్యూల్స్గా ఈ సినిమాని తీస్తున్నాం. ఎంపీ గారి సారథ్యంలో, ఎంపీ నందిగం సురేష్ గారి సారథ్యంలో తీస్తున్నాం ఈ సినిమా. ఒక చిన్న క్లూ చెప్తాను, కథ మొత్తం చెప్పకుండా. బిగినింగే ఒక 22 ఏళ్ల కుర్రాడు కోర్టుకు వచ్చి నాకు మెర్సీ కిల్లింగ్ ఇమ్మని జడ్జిని అడుగుతాడు. నీకేముంటాయా 22 ఏళ్ళకి అంత కష్టం ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావంటే నేను చెప్తే అర్థం కాదు, మీకు సాక్ష్యాలు కావాలండి, మీరు రండి నా వెంట ఒక్కరోజు, మీరు జడ్జి అని మర్చిపోయి నా మోటార్ సైకిల్ ఎక్కండి, సాయంత్రం 5 గంటలకు మీరు దిగేలోపు నేను చూపిస్తాను రీజన్స్, అవి మీకు నచ్చితే నాకు నా చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి, అవి మీకు నచ్చకపోతే ఆత్మహత్యకు ప్రయత్నం చేశాను కాబట్టి నన్ను శిక్షించండి అంటాడు. అంటే ఏంటంటే, స్టోరీని నేను రివీల్ చేయకుండా మెయిన్ కంటెంట్ చెప్తున్నా. ఈరోజు యూత్ కుర్రాళ్ళు మరి ముఖ్యంగా ఏ ఇష్యూస్ పట్ల అసహనంగా ఉన్నారు, ఏ ఇష్యూస్ పట్ల నిర్లిప్తగా ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వీటికి ఫేస్ చేయలేక కొంతమంది ఆల్రెడీ డ్రగ్స్కి, కొంతమంది నానా రకాల చెడు అలవాట్లకి యూత్ వెళ్ళిపోతున్నది మనందరం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో ఇది ప్రతి ఒక్క యువకుడికి కూడా గుండె చప్పుడు అవుతుంది. నేను ఎరగ తీసేస్తాను, పెద్ద బ్రహ్మాండంగా తీసేస్తానని నేను చెప్పను, కానీ ఈ సినిమా మాత్రం ప్రతి కుర్రాడికి నచ్చుతుందని చెప్పగలను. ఎందుకంటే నా సినిమా ఎలా ఉందో చెప్పాల్సింది ప్రేక్షకులు, మీరు, న్యాయ నిర్ణేతలు. సో సినిమాని మార్చిలో మొదలుపెట్టి జూన్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో గారు ఎంతో మంచి వ్యక్తి. ఇంతకుముందు పండుగ ఫోటో స్టూడియో అనే సినిమా చేశాను,
ఆయనకి మంచి మ్యూజిక్ టెస్ట్ ఉందండి, అంటే సాంగ్స్ ఎలా కావాలో ఏంటో అంటే చాలా మ్యూజిక్ టెస్ట్ ఉన్న వ్యక్తి. సో ఆ సినిమాకి చాలా మంచి సంగీతం కుదిరింది. అలాగే రాంబాబు గోసాల గారు చాలా మంచి పాటలు రాశారు. ఇంకా సేమ్ ఈ యూత్ అనే సినిమాకి కూడా సేమ్ కాంబినేషన్తోనే వెళ్తున్నాము. చాలా మంచి పాటలు వస్తున్నాయి, ఆల్రెడీ 2 పాటలు అయ్యాయి, మిగతా పాటలు అవుతున్నాయి. సో ఈ యూత్ అనే సినిమా మ్యూజిక్ మీకు తొందరలోనే వస్తుంది, అలాగే మీరందరూ ఆదరించి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. లిరిక్స్ రాశాను అంటే దిలీప్ రాజా గారు సబ్జెక్ట్ ఎంచుకోవటం, నాకు పండుగడు ఫోటో స్టూడియో సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు నేను నాకు ఈవివి గారు, జంధ్యాల గారు గుర్తొచ్చి ఆ సిచ్యువేషన్స్కి అలా వెళ్ళాం. కానీ ఇప్పుడు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తున్నారు, అలాగే యూత్ ఫేస్ చేస్తున్న సమస్యలను కూడా ఈయన డిస్కస్ చేస్తున్నారు. సబ్జెక్ట్ చాలా బాగా రాశారు, అలాగే ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా మంచి సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు సాంగ్స్ వర్క్ జరుగుతుంది, యాజమాన్య గారు మంచి ట్యూన్స్ ఆయన ట్యూన్స్ వేశారు. నా వర్క్ పెండింగ్ ఉంది, రాస్తున్నాను నేను. ఇది కూడా ఈ సినిమాని మీ అందరూ మంచిగా ఆదరిస్తారని. అంటే ఒక యూత్కి ఏమేం కావాలి ఏంటి అనేది చాలా బాగా దీంట్లో డిస్కస్ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, పేరెంట్స్తో పిల్లలకు ఉండే సంబంధాలు కానీ, వీటి మీద చాలా మంచి సబ్జెక్ట్ అవుతుంది, మంచి సినిమా అవుతుంది. మంచి సినిమానే కాదు, హిట్ సినిమా కూడా అవుతుంది అని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సింధు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ దిలీప్ రాజా గారు బికాస్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ మూవీలో క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, యూత్. ఈ మూవీతో నాకు బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ రాజమాన్య గారు, అండ్ థ్యాంక్స్ సార్. ఈ మూవీలో టెక్నీషియన్ అందరూ బాగా వర్క్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మీడియా, థ్యాంక్ యూ. ఫోటో స్టూడియో చేశా, ఈయన చిన్న సినిమాలు అని చెప్తారు, అక్కడ పోతే మేకింగ్ మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కాదు. పోయినసారి ఎండాకాలంలో అన్న మేము మాత్రం చెమట్లు పడుతున్నా, ఏ టచ్ అప్ టచ్ అప్ అంటున్నాం. అన్న మాత్రం అసలు అదే హుషారు, అదే జోష్ ఉంటుంది. అదే అన్న ఏందన్నా నీకు ఓపిక ఏందంటే, అంటే సినిమా అంటే అంతే ఉండాలి తమ్ముడు, ప్యాషన్ ప్యాషన్ అంటాడు. వామ్మ ఆయన ఓపికతో అన్న నమస్తే, మళ్ళీ పిలిపించిన మళ్ళీ మార్చిలో పెడుతున్నాడు, అదే భయం అవుతుంది. మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు. అన్న హుషారులో మాకు ఒక 50% ఉన్నా కూడా మేము ఇంకా నిజంగా నాకు అన్న సబ్జెక్ట్ చెప్పినప్పుడు అయితే యూత్ అనగానే ఏం చేస్తారంటే, ఇవాళ రేపు ఏమనుకోవద్దు, యూత్ అనగానే ఇంగ్లీష్ కిస్సులు పెట్టుకోవటం తర్వాత అయ్యి అది కాదు, యూత్ అంటే ఏంటి అన్న సబ్జెక్ట్ చెప్పాలని నాకైతే కళ్ళమడి నీళ్ళు వచ్చినంత పని అయింది. ఆ సబ్జెక్టు ఎట్లా ఉంటుందంటే, అది ఇక నేను రివీల్ చేయలే అన్న, రివీల్ చేయను. నిజంగా సబ్జెక్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు అంటే సినిమా రిలీజ్ అయ్యి చూసిన తర్వాత ఫనీ కరెక్ట్ చెప్పాడు అనుకుంటారు. నిజంగా యూత్, యూత్కి ఏం కావాలో అంటే ఒకటే సెంటిమెంటు ఇదే కాదు, యూత్కి ఏం కావాలో ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. అంతే ఉంటాయి కదన్న, అవి ఉంటాయిగా అంత ఇవి అవి ఇక్కడ దాకా అవి కూడా ఉంటాయి. తర్వాత ఇందులో నా క్యారెక్టర్ చాలా బాగుంది, అన్న సబ్జెక్ట్ చెప్పగానే చాలా బాగా అనిపించింది. డేట్లు ఎక్కడున్నా పక్కన పెట్టేసి మా అన్నగారికి ఇస్తానని చెప్పేసిన, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను, పిలిచి మళ్ళీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ, టీఎఫ్సిసి లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కమెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ఇలా కనుక క్లిక్ చేస్తే మీకు ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్ దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవరీబడీ, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అండ్ హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.